హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇంట్లో చీపురును ఎలా అమర్చాలి? సో ఫ్రెండ్స్, మరి ఇలా అమర్చడం వల్ల మనకు ఎంతో లాభం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మరి అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భారతీయ వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందులో ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడటం మంచిది, దీనివల్ల ధనాదాయం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదని విశ్వాసం. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిల్చొని వంట చేయాలి. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం, అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు, దీనివల్ల ఈశాన్య మూల మూతపడుతుంది, అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడేట్లయితే అశుభ ఫలితాలు సంభవిస్తాయి. ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలని పక్షంలో తూర్పు వైపు గల గోడలోనే పూజ అలమారను అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి పాటించండి, తప్పకుండా మీ గృహంలో సంతోషం అలాగే ఆదాయం సంపదలకు నిలకడగా ఉంటుందని మరి వాస్తు నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.